ఫ్రెండ్స్, ఇప్పుడైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాము. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ 500కి గ్యాస్ సిలిండర్ మీకు కావాలి అంటే ఈ 2 డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అవి ఏంటి, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలుసుకోగలుగుతారు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే 500కి సిలిండర్ హామీ అమలుకు లబ్ధిదారుడి ఎంపికలో ప్రభుత్వం నిఘ్నమైంది. దీనికి 2 ప్రతిపాదనలు ఉన్నట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొదటిది, రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో కూడా అర్హుల ఎంపిక అయితే జరుగుతుంది. ఇక 2వది, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హుల ఎంపిక ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో మొత్తం 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 89,00,000 మాత్రమే అయితే ఉన్నాయి. అయితే దీంతో ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై త్వరలో స్పష్టం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే దీని గురించి ఫుల్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయండి. వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.